హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయం ఊపు మీదున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆర్టీసీ సమ్మెపై బెట్టు దిగేది లేదంటున్నారు. పట్టు విడుపుల విషయాన్ని కార్మికులకే వదిలేశారు. మాటల గారడితో తన వ్యతిరేకుల్ని సైతం సమ్మోహితం చేయగలిగిన నేర్పరి కేసీఆర్ సమ్మెలో ఉన్న కార్మికులపై సానుభూతి కురిపిస్తూనే సమ్మెకు నాయకత్వం వహించిన నేతలపై నిప్పులు చెరిగారు. కార్మికులు వచ్చి విధుల్లో చేరతామంటే వద్దంటామా అంటూ సమ్మెలో చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందే ఆర్టీసీ కథ ముగిసినట్టేనంటూ ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఆందోళన రగిలించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గంటకు పైగా ఆర్టీసీ సమ్మెపైనే మాట్లాడారు. ఆయన మాటల గారడి పనిచేస్తుందా అన్నట్లు కూకట్పల్లి డిపోకు చెందిన ఓ డ్రైవర్ ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తారు. కార్మికుల్ని విధుల్లో చేరాలని కోరారు. ఆపై సమ్మెకు నాయకత్వం వహిస్తున్న అశ్వత్థామరెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అశ్వత్థామపై కేసు నమోదు కావడం కోసం మేరపు కార్మికులు మంచివాళ్ళే పాపం, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఆర్టీసీ యాజమాన్యంలో అధికారులు కూడా చాలా మంచివాళ్ళు, వెరీ ఎఫిషియెంట్, వెరీ ఎఫిషియెంట్, చాలా అవార్డులు వస్తాయి మన ఆర్టీసీకి, అది కూడా చెప్తున్నాను. మీరు కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళే, యాజమాన్యం అధికారులందరూ కూడా మంచివాళ్ళే, చాలా ఎఫిషియన్సీ ఉంది, బ్రహ్మాండంగా నడుపుతారు. పంచాయతీ అంతా యూనియన్లే, యూనియన్ల విష కవుగుల నుంచి బయటపడితే కార్మికులు బతుకుతారు. ఏ మేము చేస్తున్నాం కదా ఎఫర్ట్, మేము ఎఫర్ట్ చేస్తలేమా మీ ఉద్దేశంలో. యూ థింక్ డెఫినెట్గా అది కార్మికులు ఆలోచించుకోవాలి బ్రదర్, మేము ఆలోచించేది కాదు. మీకు ఏమైనా పరిచయం వాళ్ళకి చెప్పండి మీరు, ఇట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్. ఎందుకంటే నువ్వు యూనియన్ ముచ్చుల పడిపోయి నువ్వు నీకు సైకి అని బయట కూర్చుంటే ఏమవుతుంది, రోజు వచ్చే నీ రక్తం నువ్వే పీల్చుకుంటున్నావు, నీ ఆర్టీసీని నువ్వు కాలబెట్టుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు, నీకు అన్నం పెట్టే సంస్థ కొమ్మ నరుక్కుంటున్నావు, నువ్వే ఎవరు నరకలేరు ఇక్కడ. ఎవరో పిచ్చివాడు బేకార్ గారు చెప్తే నమ్ముతారండి, ఎవరు చేయకూడుతున్నా ఆర్టీసీని, ఎలా ముఖ్యమంత్రి చేయకూడుతున్నా, మంత్రి చేయకూడుతుందా, వచ్చే ఆదాయం రాకుండా ఎవరు ఆపుతున్నారు, గవర్నమెంట్ ఆపుతుందా, హూ ఈజ్ స్టాపింగ్ యూ టెల్ మీ. రోజు 11 కోట్లు వచ్చే ఆదాయాన్ని పక్క పెడుతూ ఇంత వాల్యుబుల్ టైంలో అంటే ఏం బలుపా, ఏంది అది తమాషనానండి. ఎవరు నలుగురు కుక్కలు పిచ్చోళ్ళు నక్కలని చెప్పి ఇష్టమైన మాట్లాడానా, అడ్డం పొడు. కార్మికుల బతుకులు మంచిగా ఉండాలని కోరిన నాయకులు మాట్లాడే మాటలే మాట్లాడుతున్న వీళ్ళు రోడ్ల మీద, ఇప్పుడు మీరు వింటలేరు ఆ రోజు మాట్లాడుతున్న ఐసీటీ అంది వాళ్ళు విలువైందండి, నాకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు. కార్మికుల గురించి సంక్షేమం కోట్లు మాట్లాడే మాటలేనా అవి, నీ లిక్కేంది, నీ పత్రమేంది, నాకు అర్థం కాదు. ఏమైనా సెన్స్ ఉండన్నా మాట్లాడడానికి, ఉందా నీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ. వెరీ షార్ట్ పీరియడ్లో పర్మిట్లు ఇచ్చేస్తాం, మాకు ఈ చట్టం ఉంది, ఇప్పుడు ఎవరు అడ్డం రాలేరు, ఏ కోర్టు చెప్పదు, ఎవరు చెప్పరు, ఈ అధికారంలో 100% ఒక 5-6 వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చే దాని సమస్య శాశ్వతంగా సాల్వ్ అవుతుంది. ఆర్టీసీ కన్నా బెటర్ సర్వీస్ ఇస్తారు, ఆర్టీసీ కన్నా తక్కువ ఛార్జ్ ఉంటుంది, బ్రహ్మాండం. మళ్ళీ మీరే అంటారు సెల్ఫోన్లాగా అయిపోయిందని చెప్పి, తప్పకుండా ఆలోచిస్తాం కదనండి, తప్పకుండా ఆలోచిస్తాం, మనం పిలుస్తాం, మాట్లాడతాం, షెడ్యూల్ చేస్తాం, ఏముందన్నా. వాళ్ళు డెడ్లైన్ పెట్టలే బ్రదర్, మీరు ఊహించుకుంటున్నారు, పెట్టలే కదా, ఏడా పెట్టినండి, నాకు అర్థం కాదు. నూనె కలుస్తాం అటు మాట్లాడతామని చెప్పిన వాళ్ళు డెడ్లైన్ పెట్టలే పాప. నేను చెప్పాను నా ఆయన, నాకు అర్థం కాదు, బుద్ధిమంతులు ఆడే పెట్టుకుంటారు, తెలకాయ నూనె ఒకటి ఒకటి చెప్తే పెట్టుకుంటారు. చెప్పండి. కూకట్పల్లి డిపో డ్రైవర్, నేను టీఎంయూలో ఉన్నా. సమ్మె సమ్మె అంటే 1-2 రోజులు సమ్మె, 4 రోజులు సమ్మె, ఏకంగా నెల తరబడి సమ్మె చేస్తే చనిపోయే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అందు నుంచి సమ్మె పాటన మా లీడర్ ఒక్కడే వెళ్ళిపోవాలి. మాకు సపోర్ట్ ఇచ్చిన రాజకీయ నాయకులు మా అశ్వత్థామరెడ్డి గారు, వీళ్ళే రాష్ట్రపతి లెవెల్లో, అవసరమైతే ప్రధానమంత్రి లెవెల్లో పోయి మాట్లాడాలి. ఉన్న కార్మికులు అంతా వచ్చి నౌకరీ చేసుకోవాలి. ఇది సమ్మె ఈ విధంగా కొనసాగించాలి, లేకపోతే రాను రాను ఇప్పుడు మొన్న 9 మంది 10 మంది 8 మంది చనిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది, ఎవరు ఆదరించుకోవాలి, ఎవరు ఆదరించాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా జరగకూడదు అంటే మనకు సీఎం గారు మంచి అవకాశం ఇచ్చిండు. ఏం అవకాశం ఇచ్చిండు, నిన్న
విధిలో చేయరండి అన్నాడు. మంచి అవకాశమే కదా, నేనేమో దాకా విధిలో పోతే తీసుకుంటూ లేదు అనే భయం ఉండే, ఇప్పుడు ఆ భయం తొలగిపోయింది కదా. వచ్చి చేయలేదాము మన సార్ లీడర్ గారిని పైకి మన రాజకీయ నాయకులతో పైకి పోయి కొట్టాలని తప్పలేదు కదా. ఈరోజు ఏమని ఫిర్యాదు చేశాను, ఈరోజు ఇదే ఈ సమస్య ఇప్పటికి ఆపేయాలని ఫిర్యాదు చేయాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 2008 నుంచి. అంటే ఇప్పుడు న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయా, దీనిలో ఏమైనా అన్యాయమైన ఉన్నాయా? న్యాయపరమైన అంటే ఇంతపాటి ట్రైనింగ్ ఇచ్చి మా అందరికి ట్రైనింగ్ ఇచ్చి రోడ్ల మీద బస్సులు దింపి 10 రూపాయలు ఇచ్చినప్పుడు సమ్మె 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 అని సంతకాలు కొట్టుకుంటే ఎన్ని రోజులు ఈ సమ్మె? రోడ్ల మీద ఎంతమంది చనిపోతున్నారు? తాత్కాలిక డ్రైవర్లతో వందలాది మంది చనిపోతున్నారు. సమ్మె ఇక మాకు జాబులు వస్తాయో పోతాయో ఉంటాయో ఊడిపోతాయో అని మా కార్మికులు చనిపోయారు. వాళ్ళకి బాధ్యులు ఎవరు? వాళ్ళ కుటుంబ బాధ్యులు ఎవరు? ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకున్నా, నా ఇంటికి ఎవరు బాధ్యులు అవుతారు? మీ ఉద్దేశం మీరు అందుకనే సాధ్యమైనంత వరకు పోరాటం నువ్వు చెయ్యి, ఒక్కడివి నువ్వు ఒక్కడికి చేయి, తీసుకెళ్ళు మనకి ఇచ్చిన నాయకులందరూ పైకి తీసుకెళ్ళు. కానీ ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సీఎం గారు ఇంత మంచి బంగారం లాంటి వరం లాంటి అవకాశాన్ని ఇచ్చాడు, వచ్చి చేరదాం చేద్దాం. నేను పిలిచి నేను తోటి కార్మికులు మీ అందరికీ చెప్తున్నా, నేను ఇదే చేసిన మనకు ఈ విలీనం అనే విషయాన్ని నింపాడు. ఈ విలీనం అనేది తొలగిపోవాలి. విలీనం ఏ టైం కావాలో ఆ టైం ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డాక చేస్తారు కావచ్చు. మీరు నాయకులపై ఏమైనా ఫిర్యాదు చేశారు? నేను నాయకులు అశ్వత్థామరెడ్డి గారి మీద కేసు పెట్టాను. ఇదే విలీనం అనే విషయాన్ని నింపారు మా కార్మికులందరికీ. చాలా మంది బలైపోయారు, వాళ్ళందరికీ బాధ్యులు అశ్వత్థామరెడ్డి గారు. ఇక ముందు కూడా బలయటోళ్ళు కూడా అశ్వత్థామరెడ్డి గారే. మీలా ఆలోచించేటోళ్ళకి ఎంతమంది ఉన్నారు? అందరూ ఆలోచిస్తారా? ఆలోచించారా? నా దగ్గర నేను ఏకదాటిగా నేను ఒక్కడే వచ్చాను డిపోకి పోయి, డిపో నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కేసు చేయడం జరిగింది. తక్షణ తర్వాత కార్యక్రమం నాకు ప్రభుత్వమే రక్షించాలి. నన్ను ఏం కోరుకుంటున్నా? నేను కోరుకునేది ప్రజలకు సేవ చేయడానికి మా రంగం ఉంది. ఎన్నేను రోజుల తరబడి మా సమ్మె చేస్తే సరైంది కాదు. సమ్మె 2 రోజులు 3 రోజులు ఏకకాలంగా చేస్తుంటే భార్య పిల్లల్ని పోషించే శక్తి కూడా కోల్పోతాం. అంటే సమ్మె విరమించి మనం పనులు చేసుకుంటూ సార్లతో మన లీడర్తో కొట్లాడిపిస్తాం. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన మా సార్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళతో పీఎం లెవెల్ కాదు రాష్ట్రపతి లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారి మేరకు సార్ గారు ఇచ్చిన అవకాశం చాలా అద్భుతమైన అవకాశం. ఇంత మంచి అవకాశం ఇస్తాడు పూర్వం, ఎందుకంటే డెడ్ లైన్ శనివారం నాడే పెట్టిండు. అక్కడ నుంచి మేము అదో పరిస్థితిలో ఉన్నాం. మేము మొన్న హైకోర్టు కూడా పోయినా సార్కు వినతి చేద్దామని, కానీ 24 తారీఖున చూద్దామంటే నిన్న మంచి అవకాశం ఇచ్చిండు మీ మీడియా ద్వారా. సరిపోయిన అవకాశం దీన్ని వినియోగించుకుందాం. ఇప్పుడు మీరు జాయిన్ అవుతున్నారా? నేను జాయిన్ అవుతున్నాను. అంటే మీకు రక్షణ అంటే ఏ విధంగా రక్షణ? అంటే నాకేం భయం లేదు, నేను ఆర్టీసీ బస్సు ఫిర్యాదు కొరకు బయటకు వచ్చారు కదా, దీనివల్ల మీకు ఫోన్ కాల్స్ వచ్చాయి? ఫోర్స్ ఉంటుందని భయం? ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా? ఫోన్ కాల్స్ ఏమో నేను ఎత్తలే కదా, ఎవరి ఫోన్లు వస్తున్నా వచ్చుకోవచ్చా, కానీ నేను ఎత్తలేదు. నా ఆలోచన ఏంటంటే నాకేం భయం లేదు, సరే నేనైతే డ్యూటీ చేయడానికి సిద్ధమైన, మీరు నాలాగా రండి. ఇప్పుడు డిపోలో ఎంత మంది పనిచేస్తారు మీతో పాటు? నాతో పాటు లేదు, నేను ఒక్కనే. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు డిపోలో ఉన్నదంతా ప్రైవేట్ కార్మికులు. ఇందాక ప్రైవేట్ అంటే టెంపరీ తాత్కాలిక డ్రైవర్లు, పర్మనెంట్ డ్రైవర్ ఎంత మంది? పర్మనెంట్ డ్రైవర్ లేనే లేరు కదా దాంట్లో. తొలి డ్రైవర్ ఇప్పుడు ముందు పనిచేసే వాళ్ళు గతంలో ఉన్నారు మంచిగా 500 మంది మొత్తం. అంటే ప్రతి డిపోకుంటాం కదా కండక్టర్ డ్రైవర్ కలిసి 1200 మంది. అట్లా రాజుగారు చెప్పండి, మీరు ఎవరైనా ఒత్తిడి మేరకు చేస్తున్నారా? మీ స్వయం నిర్ణయంతో? స్వయం నిర్ణయం. ఆత్మహత్యలు ఇక ముందు జరగకూడదు. ఈ ఆత్మహత్యల కోసమే నా గుండె చెల్లించింది. అనవసరమైన కాలయాపన కంటే వచ్చి డ్యూటీ చేసుకుంటూ కొట్లాడదాం, డ్యూటీ చేసుకుంటూ కొట్లాడదాం. మరి ఫస్ట్ తెలుసుకొని ఈ విషయం తెలిసి కూడా మీరు సమ్మెలే సార్ డెడ్ లైన్ పెట్టింది కదా శనివారం నాడు, నిన్న ప్రకటించింది కదా, అందుకే బయటకు వచ్చాను నేను. నేను మధ్యాహ్నం ఒకసారి హైకోర్టు పోయినా అక్కడ కూడా సాక్ష్యాలని మాట్లాడిన లాయర్తో మాట్లాడితే వాళ్ళు 3 గంటల లోపు వస్తేనే కేసు వేస్తామంటే 3 గంటలకు దాటిపోయినా సరే 24 తారీఖున నిన్ను ప్రకటించును, దేవుళ్ళలాగా ప్రకటించును. ఆ విషయాన్ని మనం లాభం తీసుకోవాలి. మనిష మనమే సమ్మెలకు పోయినాం. హైకోర్టు నిన్న పోయారు? హైకోర్టు నేను మొన్న 20 తారీఖున పోయినా, 20 తారీఖున పోయినా నిన్ను ప్రకటించును సారు. మంచి అవకాశం ఇచ్చింది కదా మనకు. సరే సార్, థ్యాంక్ యూ.